వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు సాయంత్రం మాట్లాడిన మాట ఇందాక మీరు ప్రస్తావించారు, అంటే మా 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 నాన్న చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు, ఆ తర్వాత మా అబ్బా అంటే మా తాత చనిపోయినప్పుడు కూడా వాళ్ళ పైనే అనుమానం, ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆ ప్రమాదం, రాజశేఖర రెడ్డి ప్రమాదాన్ని కూడా వీళ్ళు ఒక హత్యలాగా క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందారనే మాటలు కూడా వినిపించాయి. అప్పుడు ఆయన ఏమన్నారో ఒకసారి చూపిస్తాను సార్, మనం పదే పదే చూపిస్తున్నాం కానీ మీరు అన్న మాటలు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ విషయాలు తెలియాలి, ఎందుకు చేసినారు అన్న విషయం బయటికి రావాలి. ఒక పద్ధతి ప్రకారం జరిగిన ఈ అంశాన్ని ఎంక్వైరీ ద్వారా చేసిన వాళ్ళ మూలాల దగ్గరికి పోవాలి. ఎంత దారుణంగా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే మొట్టమొదటిగా మా తాతని చెప్పారు. ఆ రోజుల్లో నాన్నగారిని తిరగకుండా చేయడం కోసం అని చెప్పి కట్టడి చేయాలి అన్న ఆలోచనతో ఆ రోజుల్లో మా గ్రాండ్ ఫాదర్ అబ్బం చంపారు. అబ్బం చంపితే నాన్న ఎక్కడికి పోలేడు, కడపకి కన్ఫైన్ అయిపోతాడు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడుగా నాన్నున్నప్పుడు ఆ రోజు అబ్బం చంపారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నను చంపారు. నాన్నను చంపిన విషయం ఇప్పటికి కూడా మా మనసులో ఇప్పటికి కూడా డౌట్ గానే ఉంది. ఆ టైంలో ఎంక్వైరీ చేసింది, సిబిఐ ఎంక్వైరీ చేసింది ఎవరు అని అంటే జేడి లక్ష్మీనారాయణ. September 2nd హెలికాప్టర్ క్రాష్ జరిగితే August 31st అంటే హెలికాప్టర్ క్రాష్ చేస్తే September 1st ఈనాడులో అదే క్లిప్పింగ్ అదే మాట బయటకు వచ్చింది హెడ్లైన్స్ లో. చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ అసెంబ్లీకి ఎలా వస్తారని రాజశేఖర రెడ్డి అన్న నాన్నని చంపారు. దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. సాక్షాత్తు ఎయిర్పోర్ట్ లోనే ఎవరు వెళ్ళలేని ప్రదేశంలోకే సార్ చూసారా సార్, ఈ విధంగా మీరు ఇందాక అన్నదే ప్రస్తావించింది అంటే వీడియో ఎందుకు అని అంటే చూసే వాళ్ళకు కూడా నిజమో కాదో అని చాలా మంది కూడా చూసి ఉండరు కాబట్టి అప్పుడు ఏమన్నారు అనేది చూపించే ప్రయత్నమే సార్. అట్లా ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉంటారు సార్? అట్లాగే వివేకానంద రెడ్డి ఏదైతే హత్య జరగక ముందు అంటే ప్రచారంలో భాగంగా కూడా అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా అప్పుడు మాట్లాడిన మాటలు సార్ సార్ అంటే ఇట్లాంటివి జరుగుతాయి ఫ్యూచర్ లో. తానే చంపేసి మీ బంధువులే చంపారు, చంపుకున్నారు మీ బంధువులే చంపారు అని చెప్పి మీ మీదనే దుష్ప్రచారం చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. అది అంటే ఇది ఈ హత్యకు ముందు సార్ అంటే మా బంధువులను చంపేసి అది మేమే చంపేసుకున్నామని చెప్పే ప్రయత్నం కూడా చేస్తారని ప్రచారంలో చెప్పడం ఎట్లా చూస్తారు సార్ ఇవన్నీ? ఒకటండి, ఆల్రెడీ ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్, వైఎస్ఆర్సీపీ రాజకీయ ఆధిపత్య పౌరులో జరిగిన హత్య అని చెప్పేసి అని రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయం. దాని నుంచి బయటపడటానికి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారం దీన్ని హార్ట్ అటాక్ అనే విషయంలో తన సాక్షి పత్రికల్లోనో లేకుంటే తన నాయకుల చేతనో విస్తృతమైన ప్రచారం చేయించేసి మటుమాయం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ సునీత రెడ్డి గారు ఏం చేశారంటే ఆమె వచ్చిన తర్వాత నో ఎస్పీకి ఫోన్ చేసి ఇది నాకు అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి పోస్ట్ మార్టం దాకా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని మర్డర్గా హత్యగా నిర్ధారించాల పరిస్థితి ఏర్పడింది. తర్వాత అదే కనుక సిట్ కనుక ఉండుంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వం వేసిన సిట్ కనుక ఉండుంటే దాన్ని డెఫినెట్ గా వేరే రూపాల్లో మార్గం చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా చేసింది. ఎందుకంటే ఉదాహరణకి గంగిరెడ్డి ఉన్నాడు, గంగిరెడ్డి బెయిల్ ఎలా వచ్చింది? అధికార పార్టీ సిట్ వేసింది, సిట్ విచారణ జరిపి నిర్దేశించిన సమయంలో చార్జ్ షీట్ దాఖలు చేయలేదు కాబట్టి డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. మీ సిట్టే సహకరించింది వాడు బయటికి అతను బయటకు రావడానికి. కాబట్టి నీ సిట్టి మీద ఇప్పుడు ఇల్లే ఉంటారంటే మా సిట్ యొక్క అంశాలను తీసుకోలేదంటారు. సిట్టే అసంపూర్తిగా పనిచేసింది అని చెప్పేసి సిబిఐ విచారణ చేయించుకున్నారు. ఇంకా సిట్ లో అవసరమైన ఉంటే తీసుకుంటారు, లేకుంటే పక్కన పడేస్తారు. దాన్నే ఫాలో అవ్వాలని లేదు, దాన్నే ఫాలో అయిపోతే సిబిఐ అవసరం లేదు. రెండోది ఇంకోటి ఏమంటున్నారంటే సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు అధికార పార్టీ, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అనేది చెప్తా ఉన్నారు. అసలు సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మేమనేది ఏంటంటే 2021 నుంచి ఇప్పటి వరకు సిబిఐ అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని ఆధారంలో ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు జాప్యం జరిగిందని ఒక పక్కన ప్రశ్నిస్తా ఉంటే రెండవ వైపున సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు చంద్రబాబు నాయుడు టీడీపీ అని చెప్పేసి చెప్తా ఉన్నారంటే ఆ నిజంగా వాళ్లే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఈడీ కేసులు సిబిఐ కేసులు 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వరకు కొనసాగించే అవకాశాలే లేవు.
అలానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఇప్పటి వరకు అరెస్ట్ కాకుండా ఉండే అవకాశాలే లేవు. కాబట్టి ఇక్కడ మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాం. అలా లేదు, కోడి కత్తి కేసుకు సంబంధించి బాధితుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరిపైన అయితే అటాక్ జరిగారో ఆయన కూడా హాజరు కావాలి, కానీ దానికి కూడా హాజరు కాలేదు కదా సార్. అవును,